అందరు బాగున్నారా జై తెలంగాణ జై తెలంగాణ అంటే అన్ని పిడికిలు లేవాలా చెయ్యి ఉన్న ప్రతి ఒక్కరు చెయ్యి పట్టాల జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే అంజయ్ యాదవ్ గారి కారు గుర్తుకే నేను వచ్చిన పని ఆరై నల్లి పెట్ట ఎందుకు రాయ్ మీరు నేను వచ్చిన పని అయిపోయింది బయలుదేరమంటారా మరి మీరు ఇక ఓటేస్తా అన్నారు అంజనని గెలిపిస్తున్నారు నా పని అయితే అయిపోయింది ఉమ్మడు అంజన గౌరవనీయులైన పెద్దలు మీ అందరి అభిమాన నాయకుడు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ షాద్ నగర్ నియోజకవర్గ అభివృద్ధిని షాద్ నగర్ నియోజకవర్గ సంక్షేమాన్ని షాద్ నగర్ యొక్క ప్రజల బాగోగుల్ని నిద్రలో కూడా మర్చిపోకుండా ఎల్లవేళలా కష్టపడే ఉద్యమ నాయకుడు రెండు వేల ఒకటిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆనాడు కొద్దిగా జరగనట్టు జరుగుతుంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆనాడు గులాబీ జెండా కట్టడానికి కూడా మొహమాట పడ్డ రోజుల్లో రెండు వేల ఒకటిలోనే కేశంపేట జెడ్పీటీసీగా ఆనాడు గెలిచి ఆనాటి నుంచి ఈ ఇరవై మూడు సంవత్సరాలు కేసీఆర్ గారి బాటలో ఎల్లవేళలా నడుస్తూ కేసీఆర్ గారికి ఒక సోదరుడిగా ఆనాటి నుంచి ఈనాటి వరకున్న మృదు స్వభావి సౌమ్యుడు మరి మీ అందరికీ ఆప్తుడు మీ అభిమాన నాయకుడు గౌరవనీయులు ఎలగనమోని అంజన్న గారికి అదేవిధంగా వేదిక పైన ఉన్న మంత్రివర్యులు గౌరవనీయులు అన్న డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు గౌరవనీయులైన స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ మన్నే రెడ్డి గారు గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు సోదరుడు నవీన్ కుమార్ గారు గౌరవనీయులైన వేదికపైన ఉన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి తీగల అనిత హరినాథ్ రెడ్డి గారు వేదికపైన ఉన్న మా తమ్ముడు పట్లోళ్ళ కార్తిక్ ఇంద్రారెడ్డి గారు లేచి దండం పెట్టుకో లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు వంగేటి లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు వెంకటేశ్వరరెడ్డి గారు గౌరవనీయులైన వేదికపై నాసినులైన రాజలక్ష్మి గారు ఇంకా చాలామంది పెద్దలున్నారు మరి గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్లకు కొత్తూరు అదేవిధంగా మన లావణ్య గారు షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ గారికి గౌరవనీయులైన జడ్పీటీసీలకి ఎంపీపీలకి గౌరవనీయులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులకి గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులకి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మాజీ ఎమ్మెల్యే కిష్ణయ్య గారు ఉన్నారు వారికి మా తల మాజీ ఎమ్మెల్యే గారు ఇందిరా గారు అదేవిధంగా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఎవలెవల పేరు అయితే నేను చెప్పలేదో వాళ్ళందరూ కేవలం మనసులో మాత్రమే తిట్టుకోవాలి బయటికి తిట్టొద్దని కోరుతూ వేదిక ముందున్న మా పాత్రికేయ మిత్రులకు అందరికంటే ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు కొత్తూరు నుంచి ఇక్కడ దాకా దుమ్ము లేపి దమ్ము చూపి స్వాగతం పలికిన మా తమ్ముళ్ళకు అన్నలకు అక్కలకు చెల్లెళ్లకు పేరు పేరిన అందరికీ జై తెలంగాణ నాకు భయమైంది కొత్తూరుకి వెళ్ళి వస్తుంటే మా బండి చుట్టూ ఆ టూ వీలర్ బండ్లు పిల్లగా ఆగబడితే కూడా ఆగబడేటట్టు లేరు ఎక్కడోళ్ళు అక్కడ మీద మీద పడ్డట్టే వస్తుండ్రు అందులో ఒక చైతన్ బండి నడుపు ఒక చైతన్ సెల్ఫీ దిత్తు నేను చెప్పినారే పడతారు అబ్బాయి అంటే ఆగేటట్టు లేరు నాకేమనిపించింది అంటే ఇదంతా చూస్తుంటే మా అంజన్న గెలిచిపోయిండు గెలిచి విజయోత్సవ సభ విజయోత్సవ సభకు పోతున్నట్టున్నది తప్ప ఎలక్షన్లో ఉండే ఫికర్ అయితే నాకైతే ఇక్కడ కనబడతలేదు జో ఫికర్ రేత ఎలక్షన్ కే దర్మ్యాన్ ఓత్యాప నైదికి రాజ్ పూరి తర మాహోల్ కి అంజయ్ యాదవ్ సాబ్ జీత్ గే వారి జీత్ కా జల్సా చలరా తాజ్ నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడు నిజంగా ఎన్నడన్నా అంజన కలిస్తే నేను ఎప్పుడు ఒకటే అంటా అంజన్న జరిగిన నవ్వే నువ్వు అప్పుడప్పుడు ఆ కాయిదీ కొద్దిగా మనిషి చాలా మంచోడు కానీ సీరియస్గా కనబడతాడు కనబడు మాత్రం సీరియస్ కనబడతాడు కానీ చాలా చాలా మంచోడు చీమకు చీమకు కూడా హాని చేయని మనిషి అంజయ యాదవ్ గారు అసొంటి అసొంటి అంజన్న మీద పుకారు కొట్టించారు నేను ఆ వీడియో తిరుగుతాను ఒకటి నువ్వే చెప్పుకోవచ్చు నాకెందుకు మొన్న సారీ క్షమించాలి మంత్రి గారు మొన్న ఇరవై దయాకరావు గారు పంచాయత రాజ్ శాఖ సంఘం వచ్చారు సంగం వచ్చి ఆయన ఎంత ప్రేమతో చూస్తున్నాడంటే అంత ప్రేమ మేము కూడా చూసారు మీటింగ్లో ఆయన నా గురించి ఏం మాట్లాడారు తర్వాత మేము ఆయన పరిగూడబోయినాము ఆయన ఎంత అభివృద్ధి చేసినవన్నీ నన్ను ఇక్కడ నెత్తి చూపిస్తాడు నువ్వు ఎంత ఎన్ని కోట్లు తెచ్చినవో చూడు ఎన్ని కోట్లు తెచ్చేవసుడు అని నన్ను చూపిస్తాడు ఆ శిలాపాలకం దిక్కు దాన్ని నన్ను కొట్టినట్టేగానే పడుతుంది ఆ వీడు ఎట్ట కొట్టి అర్థమే కాదు అది తప్పని అంత మంచిగా ప్రేమతో చూసినా అట్లా అంటే ఆయన ఆయన మనసు కూడా చాలా బాధపడ బాధపడతాడు అరే ఆయన నాకు మెచ్చుకుంటుంటే కూడా నన్ను అట్లా పెట్టే మంచిగా అనిపించలేదు అంటే అటువంటి మంచి పద్ధతి కాదని మీడియా వాళ్ళని కోరుతున్నాను అంజనని కొట్టేటోడు పుట్టలేదు ఇంకా పుట్టలేదు పుట్టడు ఆయన ఉన్నన్ని రోజులు షాద్ నగర్ గడ్డ అంజయ్య యాదవ్ గారిది తప్ప ఒంకోలేదు కానే కాదు ఆయనను కొట్టేటోడు పుట్టనే లేదు డౌటే లేదు ఎందుకు అంటారా ఎందుకు అంటారా ఇగో గిందుకు ఎందుకంటే అంజన్న మాట్లాడాడు ఇగో పని ఎక్కువ చేస్తాడు ఒకటి రెండు కాదు గిద్ద పెద్ద పోస్టర్ కొట్టించిండు తొమ్మిదేళ్ళలో ఏం చేసిండో చెప్పేతందుకు దమ్ముండాలి పిల్లగాళ్ళు కదా స్కూల్కి పోయి ఇంటికి వచ్చి అమ్మా నాన్నకి ఇస్తారు చూడు ఏమిస్తారు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు పరీక్ష రాస్తే మార్కులు ఎన్ని వచ్చినాయంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు కొంతమంది పిల్లగాళ్ళు లంగలు ఉంటారు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లు కూడా మారుస్తారు అటుటి కానీ మా అంజన్న మాత్రం మంచోడు అందుకే ఏం రాసిండిలా నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలతో షాద్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి చేసినా ఎన్లెన్లు ఎంత చేసినా కూడా లెక్క చెప్పిండు రైతు బంద్ ఎంత రోడ్లు ఎంత కేసీఆర్ కిట్లెన్ని ఇంకేంటి ఇవి మున్సిపాలిటీలన్నీ హెచ్ఎండిఏ పైసలన్నీ మొత్తం పంచాయతీరాజ్ రోడ్లన్నీ మొత్తం లెక్క అంతా పెట్టిండు మీకు ఇంటింటికి ఇస్తాడు ఇది దయచేసి చూడు చూసినాక మీకు వాజీబు అనిపిస్తే కరెక్టే అంజన్న మంచిగా పనిచేసిండు అనిపిస్తే ఏం చేయాలి మరి గుర్తు యాదికుంది కదా ఏం గుర్తు మనది కారు గుర్తేనా ఇగో ఇది పగ పెడతాం ఇడికి వచ్చే ముందు అంజన్న रोड वेल डबल बेड्रूम इटे शाद् नगर लाछन का इच्छे तक नीसको इधर आड़बिडल कलसी अड़ा और आम पे रेहाना इंकोक आम पेर रहाना। उनको पेरू सुनीता रेहाना अंजी मुस्लिम सोदरी नो अड़ा क्या करते आप अना में काम करती और मेरे शोर भी काम करते हो हॉटे में काम करते अ कुछ पैसे दिए क्या किसी को पैसे देना पड़ा क्या आपको किसी को గరికే వాస్తే అని అడిగిన ఏ పైసా బి మీ ఆజ్ మేరకు బీస్ పచ్చిస్ లాక్ బీస్ పచ్చిస్ లాక్ ఏ గర్జోయాజ్ కేసీఆర్ సాబోర్ అంజయ్ యాదవ్ సాబ్ మేరకు ది అన్న షుకర్ గుజారం ఉనుక అని చెప్పింది ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ నేను ఒకటే చెప్తున్నా ఇదివరకు ఇందిరా ఉంటుండే ఆ ఇందిరామిన్లు మొత్తం విలువ డెబ్బై వేలు ఆ డెబ్బై వేలల్లో నలభై వేలు లోను ఇరవై వేలు మనం వేసుకోవాలి మీదికెళ్ళి పదో పదిహేను వేలో వాళ్ళు సబ్సిడీ దానికి ఆగమాగం చేసి సగం వచ్చుడు సగం రాకపోడు ఇంత డబ్బా సంటే ఇల్లు ఇలా బ్రహ్మాండమైన డబల్ బెడ్రూమ్ ఇల్లు అంజయ్య గారు ఒక రెండు వేలు కట్టినరు ఇంకొక మూడు వేలు ఇంకొక మూడు వేలు గృహలక్ష్మి కింద మూడు మూడు లక్షల రూపాయల చొప్పున అది కూడా ఇస్తున్నారు ఇంకెవరన్నా ఇంకెవరన్నా మిగిలిపోతే వాళ్ళకు కూడా మళ్ళీ అంజయ్య యాదవ్ గారే వస్తారు ఆయననే ఇస్తారు ఎవ్వరు బాధ పెట్టుకోవద్దని చెప్పుకుని నేను కోరుతా ఎందుకంటే బాధ ఉంటుంది అరే వాళ్ళకి రెండు వేల మందికి వచ్చే కదా నాకు రాకపాయే కదా అనే బాధ ఉంటుంది మా ఆడబిడ్డలందరూ నేను కోరుతా ఉన్నా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి అయితే గృహలక్ష్మిలనో జాగా ఉంటే లేదంటే డబల్ బెడ్రూమో తప్పకుండా ఇస్తాం రెండు వేలు అయినాయి ఇంకా కడతాం ఇంకా కూడా ఇస్తాం మీరు ఎవరు రంది పెట్టుకోవద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట తర్వాత సునీత అనే అమ్మాయిని ఆమెకు కూడా ఇల్లు ఇచ్చినాం కాగితం ఇచ్చినాం ఇచ్చిన తర్వాత సునీత అమ్మని అడిగిన నేను ఎంతమంది అమ్మాయిలు అంటే ఇద్దరు ఆడపిల్లలన్నా పెద్దమ్మాయి బీఫార్మర్ చదువుతుంది చిన్నమ్మాయి స్కూల్లోనే ఉంది మరి భర్త ఏం చేస్తాడు అంటే మేము నాయి బ్రాహ్మణులము మేము మంగళూర్లము మరి మాకు సెలూన్ ఉందన్న అక్కడనే సెలూన్ నడుతుందని చెప్పింది మరి మీ భర్తకు రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీగా వస్తుందా అమ్మా అని అడిగిన వస్తుందన్న మాకే కాదు ఇవాళ రజక సోదరులకు కూడా సహకారీ సోదరులకు కూడా వాళ్ళకు కూడా వస్తున్నది మాకు కూడా వస్తున్నది తప్పక మేము ఇల్లు ఇల్లు తిరిగి చెప్తామన్నా మా ఆయన కరెంటు కటింగ్ చేసుకుంటా అందరికి చెప్తాడు కేసీఆర్ సార్కి ఎందుకు ఒకటే ఇలా ఇల్లు కూడా ఇచ్చిన ఒక రూపాయి లంచం ఇచ్చే అవసరం లేకుండా ఇల్లు కూడా ఇచ్చిండ్రు మా ఆడబిడ్డలందరికీ చెప్పు నాకు వచ్చింది వాళ్ళకు కూడా వస్తుంది తొందర పడవద్దని చెప్పు అంజయ్య యాదవ్ గారిని నమ్మి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించమని చెప్పి సునీతమ్మ కూడా చెప్పింది మళ్ళా ఆడికెళ్ళి బయలుదేరి వస్తున్నాం పెద్ద మనిషి కలిసింది ఆమె ఏం చెప్పిందో కూడా చెప్తా మీకు సరోజనమ్మను పెద్ద మనిషి కలిసింది ఫోటో దిగుతా అన్నది ఫోటో దిగిన దిగినాక ఆడికి పోతున్నావు అన్నది నేను షాద్ నగర్ పోతున్నా మీటింగ్కి పోతున్నా అని చెప్తే ఆడ అందరికి చెప్పు ముఖ్యంగా అక్కడ ఉండే మహిళలకు చెప్పు అన్నది ఏమిటిది అన్న ఇది వరకు నా పిల్ల నన్ను కొద్దిగా అటు ఇటు చూస్తున్నాయి కానీ నిన్నయాలు మాత్రం కేసీఆర్ రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చినాక మాత్రం తెల్లర్లు ఇవ్వగానే అడుగుతున్నది అతమా చాయ్ తాగుతావా కాఫీ తాగుతావా అంటుంది కొద్దిగా మర్యాద బాగానే ఇస్తుంది బిడ్డ నా పెద్ద కొడుకు కేసీఆర్ దయ మర్యాద బాగానే ఇస్తుంది కోడలు కోపానికి రాకుర్రి మీరు కూడా అత్తలైతే ఏదో ఒక రోజు మీ కోడలు కూడా మంచిగా చూసుకోవాలంటే మీరు మీ అత్తలను మంచిగా చూసుకోరు ఆ పెద్దమ్మ చెప్పింది చెప్తున్నా నాకు వేరే పంచాయతీ లేదు కోడలతో ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా నేను దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా తొమ్మిదిన్నర ఏళ్ళైంది తెలంగాణ వచ్చి ఈ తొమ్మిదిన్నర ఏళ్ళలో తెలంగాణ బాగుపడ్డదా చెడిపోయిందా ఆలోచించండి రెండు వేల ముందు తెలంగాణ రాకముందు ఎట్లుండే పరిస్థితి ఇయాలెట్లుంది ఒకసారి గుండె మీరు చేసుకొని మీ కుటుంబ సభ్యులతో కూర్చొని విచారం చేయండి ఆలోచించండి ఎందుకంటే ఆనాడు కరెంట్ ఎట్లుండే ఆ రోజు మంచినీళ్లకు పరిస్థితి ఎట్లుండే ఆ రోజు సాగునీటి సవలత్ ఎట్లుండే ఇవన్నీ కూడా ఆలోచన చేయండి ఒక్కసారి కరెంటు విషయమే తీసుకుంటే రెండు వేల పద్నాలుగు ముందు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫారంలు ఆగమాగం బతుకులు అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం అక్కడ పోయి కావల దుస్థితి రైతులకు రోజుకు ఆరు గంటల కరెంటు అన్నారు ఎన్నడు మూడు గంటల కరెంటు దాటియలే కాంగ్రెస్ వాళ్ళు అదే కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యాలా మాట్లాడుతున్నారు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది కూడా ఒక కాంగ్రెస్ ఎంపీ ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన పేరు ఆయనకు అనుమానాలు ఎక్కువ ఏమంటుండు ఆయన ఎక్కడున్నది కరెంటు నాకు కనబడతలేదు ఏడవ లేనే లేదు ఉత్త మాటలు జూట మాటలు అంటుండు ఒక పని చేస్తాం కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నాయకులకు అనుమానాలు ఎక్కువ కాబట్టి అంజన్న నేను కలిసి ఒక పది పదిహేను బస్సులు పెడతాం పది పదిహేను బస్సులు మా ఖర్చులతోనే పెడతాం మా పార్టీ ఖర్చులతోని దయచేసి రేవంత్ రెడ్డి గారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులు అందరూ బయలుదేరి రండ్రి మంచిగా పదిహేను బస్సులు పెడతాం బస్సులో బిర్యానీ కూడా పెడతాం మంచిగా దబాయించి తినుండి రన్ ఏ టైంకి వస్తారో రాన్ షాద్ నగర్లో ఏ ఊరు కోతారో వరుసగా ఇట్లనే మంచిగా లైన్ల నిలబడి ఉలబడి నాలుగైదు వందల మంది కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా కరెంటు వైర్లను గట్టిగా పట్టుకోండి కరెంటు వస్తుందో లేదో మీకే అర్థమవుతుంది దేశానికి కూడా దరిద్రం కూడా దిక్కుతుంది అయినా కొద్దిగానే ఉండాలి సిగ్గు మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళకు నిజంగా ఆలోచన చేసి చెప్పండి అపార్ట్మెంట్లో ఉన్నోళ్లకు ఎన్నడన్నా కాంగ్రెస్ టైంలో ఇన్వర్టర్ లేకుండా జనరేటర్ లేకుండా నడిచిందా మధ్యాహ్నం పూట వంట చేసి అందరికి సేవ చేసి ఒక అర్ధ గంటనో ఇరవై నిమిషాలు పండుకుందామంటే పంక తిరుగుతుండేనా ముసలోళ్ళు ఆనాడు మిట్ట మధ్యాహ్నం చెమటల్లో ఆగమాగం కాకపోదురా ఆ ఇసిన కర్ర లేకపోతే కూర్చునే పరిస్థితి ఉండేనా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇవాళ బ్రహ్మాండంగా ఇళ్ళల్లో కరెంట్ వస్తున్నది వ్యవసాయానికి కరెంట్ వస్తున్నది బ్రహ్మాండంగా పరిశ్రమలకు కరెంట్ వస్తున్నది మన కొత్తూరులో పరిశ్రమలు ఉన్నాయి ఆ పరిశ్రమలు ఇదివరకు వారానికి రెండు రోజులు మూత పడేది ఏం లేదు అక్కడ కూసోరు గట్లే ఉండేది ఎవరో ఒక్కరు లేచి వెళ్ళి పెడుతుంటారు కూసోరు ఏం లేదు ఎవరో ఒక్కరు పిచ్చోళ్ళు ఉంటారు కానీ నేను నేనేమంటున్నా అంటే కొత్తూరులో ఉండే పరిశ్రమలు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు ఎలా ఉన్నదా పరిస్థితి కొత్తూరులో ఉండే కార్మికులు పరిశ్రమల్లో ఉండే కార్మికులు బ్రహ్మాండంగా రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసేటట్టు అద్భుతంగా కడుపు నిండా కరెంట్ వస్తూ ఉన్నది ఆలోచించండి ఎలక్షన్లు రాగానే సంక్రాంతి గంగరేతులలో వచ్చినట్టు కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు వచ్చి కాకిరి బికిరి లొల్లి చేయంగానే ఆగం కావద్దు మంచిగా కూర్చొని ఆలోచన చేయాలి ఇలా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడే చెప్తున్నాడు ఇప్పుడే అంజన్న కూడా చెప్పిండు తెలంగాణలో ఉన్నదంతా బీద బిక్కి రైతులు చిన్న సన్నకారు రైతులు అవ్వల కూడా రెండు ఎకరాలు మూడు ఎకరాలకు మించి లేదు వీళ్ళకెందుకు ఇస్తుండు కేసీఆర్ పిచ్చిలేసి ఇరవై నాలుగు గంటల కరెంటు మూడు గంటల కరెంటు జాలదా అని కాంగ్రెస్ వాడు అంటున్నాడు మరి ఆలోచించండి మూడు గంటల కరెంటు కావాలన్నా కాంగ్రెస్ ఇచ్చే మూడు గంటలు కావన్నా లేదా కేసీఆర్ ఇచ్చే ఇరవై నాలుగు గంటల కరెంటు కావాలన్నా ఆలోచించండి రైతు సోదరులారా ఆగం కాకండి మళ్ళా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్కు ఓటేస్తే వ్యవసాయం ఏమైతుందో ఆలోచన చేయండి ఎరువుల దుకాణ ముంగట లైన్లు ఇతనాల దుకాణ ముంగట లైన్లు అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం బాయి పోయి కాపలగాసే దుస్థితి నేను చెప్పేది వాస్తవమా కాదా ఒక్కసారి వెనకకు తిరిగి ఆలోచించండి ఎట్లుండే కాంగ్రెస్ పరిపాలన కాంగ్రెస్ పరిపాలనలో కరెంట్ ఎట్లుండే అన్నాడు మన షాద్ నగర్లనే ఫారూక్ నగర్లను కేశంపేట్లనో మన సిద్ధాపురంలోనో యాడనో ఒక ఎవరన్నా పెద్ద మనిషి చచ్చిపోతే మనమే కదా బతింలాడుకున్నాం ఆ రోజు కాంగ్రెస్ రోజుల్లో అన్నా మా ఊళ్ళో పెద్ద మనిషి చచ్చిపోయిండు ఇప్పుడే బాయికాడికి పోతున్నాం ఇప్పుడే శవాన్ని కాలేసినాం స్నానాలు చేయకపోతే ఇంటికి రానియరు కరెంటు లేదు ఒక ఇరవై నిమిషాలు కరెంటు అని కరెంటు వాళ్ళను బతింలాడుకున్న మాట వాస్తవం అయితే వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు కాంగ్రెస్కు గట్టిగా చప్పట్లతో బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను చెప్పేది వాస్తవమా కాదా మీ ఇంటికి పోయినాక మీ ఇంట్లో చర్చ పెట్టండి నిజంగా ఇంత ఘోరంగా ఉండే కరెంట్ అన్నాడు మళ్ళా కావాలి నా రోజులు మళ్ళా అదే కరెంటు కోసం ఆగమాగమై సబ్ స్టేషన్ ముంగట ధర్నాలు సబ్ స్టేషన్ లోపలికి పోయి కుర్చీలు వాళ్ళ కొట్టుడు ఆ కరెంటు వాళ్ళ పెట్టి గొల్లాలు పెట్టుడు మళ్ళా రోజులు చూద్దామా ఆలోచించండి కాంగ్రెస్కు అధికారం అంటే రాష్ట్రానికి అంధకారం కాంగ్రెస్కు అధికారం అంటే రైతుల జీవితాల్లో అంధకారం ఇది యాభై ఐదేళ్ళ చరిత్ర అన్న అన్నాడు అంజన్న వాళ్ళకు తొమ్మిది అవకాశాలు ఇచ్చినామన్నాడు తొమ్మిది ఇయలే అమ్మా కూర్చోండి కూర్చోండి మాట్లాడదాం కూర్చోండి నేను పిలుస్తా కూసో కూసో ఏం కావాలమ్మా ఆశాలు ఆశాలు చెప్తా ఈ కూర్చోమ్మా మీరు లొల్లి బంద్ చేస్తే చెప్తా ఆశాలు మీరు మీ గురించే మాట్లాడుతున్నా లొల్లి బంద్ చేస్తే చెప్తా ఆశాలు మీ గురి మీ గురించే మాట్లాడుతున్నా లొల్లి పెట్టకు ఒక్క నిమిషం వినుండ్రి అమ్మా ఆశా వర్కర్లు అంటే మాకు గౌరవం ఉంది కరోనా సమయంలో కూడా ఊరూరికి మంచిగా చేసిండ్రు కాబట్టే దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఇయ్యనంత అత్యధిక గౌరవ వేతనం ఇస్తున్నది ఆశలకు మన తెలంగాణ గుజరాత్లో కూడా ఇస్తలేరు ఆశ ఉండాల్సిందే తప్పు లేదు మీకు ఇంకా కావాలని ఉంది తప్పులేదు ఇనండమ్మా మీకే చెప్తున్నా వినండి మళ్ళా కేసీఆర్ సార్ను గెలిపించుకోండి బ్రహ్మాండంగా మీకు సేవ చేస్తాడు అనుమాన పడకండి సపడేట్ కూర్చోండి మీటింగ్ డిస్టర్బ్ చేయకండి మీ అందరితో నేను కోరేది ఒకటే ఇలా పది మంది వచ్చి పెడుతుంటే ఇంతమంది డిస్టర్బ్ చేస్తే పద్ధతేనా ఏందమ్మా ఇది సరే నేను మీ అందరితో చేసే విజ్ఞప్తి ఒకటే మీ అందరితో చేసే విజ్ఞప్తి ఒకటే నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల అభివృద్ధి ఒకవైపు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాటలు ఇంకోవైపు మీరే ఆలోచన చేయండి దయచేసి ఆలోచించి విచారించి నిర్ణయం తీసుకోండి కరెంట్ ఒక్కటే కాదు తాగునీటి పరిస్థితి ఎట్లుండే ఆనాడు తాగునీటి కోసం ఆనాడు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఏదైనా ఊరికి పోవాలంటే ఏదైనా ఊరికి పోవాలంటే ఆనాడు ఎండాకాలం వచ్చిందంటే ఆగమాగమైతుండే పరిస్థితి ఎంపీటీసీలు సర్పంచ్లు ఆఖరికి ఎమ్మెల్యేలు కూడా భయపడే పరిస్థితి ఎక్కడ ఏ ఊరికి పోతే ఆడవాళ్ళు కుండల పెడతారో బిందెల పెడతారో ఆగమాగం చేస్తారో అనే భయం ఉంటుండే ఇలా ఉన్నదా ఆ పరిస్థితి నిజంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు వచ్చి మా మహిళా సోదరి కష్టాలు తీరిన మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ ఒకటి రెండు కాదు నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని మున్సిపాలిటీల్లో అన్ని గ్రామాల్లో కడుపు నిండా తాగునీరు వస్తూ ఉన్నది ఇలా ఒక్కొక్కరికి ఒక ఆశాలు కాదు అంగన్వాడీలు కానీ ఆశాలు కానీ హోంగార్డులు కానీ చరిత్రలో ఎక్కడా లేనంతగా మొత్తం భారతదేశంలో ఎక్కడా లేనంతగా అత్యధికంగా జీతాలు ఇస్తే ఇవాళ ఈ రకంగా లొల్లి చేస్తూ ఉన్నారు వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం కానీ మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే ఇవాళ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళ చరిత్ర కళ్ళ ముంగట్నే ఉన్నది కాంగ్రెస్ వల్ల ఎట్లున్నది అరవై ఏళ్ళు అధికారం వెలగబెట్టి ఏమీ చేయకుండా ఇవాళ ఇక్కడికి వచ్చి ఏదో ఆగమాగం చేస్తాం ఆగమాగం చేసి మళ్ళా నాలుగు ఓట్లు దండుకుంటామంటే ప్రజలు నమ్మడానికి పిచ్చివాళ్ళు కాదు మీ అందరికీ తెలుసు ఎవరైనా చచ్చిపోతే ఆ వైకుంఠ ధామానికి తీసుకుపోతాం వైకుంఠ ధామానికి తీసుకుపోయానికి ఏం చేస్తారు అంత్యక్రియలు చేసే ముందు ఆ దింపుడు గల్లం పండ మీదకు పండబెడతారు పండబెట్టి చెవులలో చెప్తారు ఏమని అన్నా లేవే అన్నా వినబడుతున్నాదే అని చెప్పి లేపుతారు లేపే ప్రయత్నం చేస్తారు ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం కూడా గదే సచ్చిన పీనుగ లాంటి కాంగ్రెస్ దింపుడు గల్ల ఆశతో ఏమన్నా నాలుగు ఓట్లు పడతాయేమో ఏమన్నా నాలుగు మాటలు చెప్తే నాలుగు హామీలు ఇస్తే నాలుగు ఓట్లు పడతాయేమో అనే ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉన్నారు మా ఆడబిడ్డలందరూ నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఉండే పెన్షన్ లానాడు రెండు వందల రూపాయలు రెండు వందలు దాటి పెన్షన్ ఇచ్చిండా కాంగ్రెస్ తోడు ఇచ్చిండా అయ్యలేదా రెండు వందలు దాటి పెన్షన్ ఇచ్చిండా కాంగ్రెస్ తోడు మరి ఇవాళ నాలుగు వేలు ఇస్తాడంటే నమ్ముదామా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అమ్మకు అన్నమే పెట్టనోడు అధికారం ఉన్నప్పుడు రెండు వందలు దాటి ఇయ్యనోడు ఇవాళ నేను వచ్చి నాలుగు వేలు ఇస్తా నలభై వేలు ఇస్తా తొంభై వేలు ఇస్తా అంటే నమ్మి ఆగమైదామా ఆలోచించండి కూట్లే రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీస్తాడా ఆనాడేమో అధికారం ఇచ్చినప్పుడు ఏం బీకలేదు ఏం చేయలేదు కరెంట్ ఇయ్యే చేత కాలేదు తాగునీరు ఇచ్చే తెలివి లేదు సాగునీరిచ్చే తెలివి అంతకంటే లేదు ఇవాళ వచ్చి మాత్రం ఏది వడతదిస్తా షాద్ నగర్ లో తీసుకొచ్చి చందమామన్ కట్టేస్తా అంజయ్యను ఒడిన్్రి ఏదన్నా చేయండ్రి మాకే ఓటేయన్ అని మాట్లాడుతున్నారు ఆగమై మళ్ళొక్కసారి మోసపోదామా ఆలోచించండి ఎట్లుంది కాంగ్రెస్ వల్ల కథ అంటే వెనకటికి మన షాద్ నగర్ అసలునే ఒక ముసలమ్మ ఉండే ఆ ముసలమ్మ పాపం పెద్ద మనిషి ఆమెకు మన్మడో మన్మరాలో ఉట్టి తందుకు ఆమె కోడలు గర్భవతి అయింది మన్మడో మన్మరాలో పుట్టేది ఉన్నది ఆయనతో ఏం చేసింది ఇక ముసలమ్మ సలికాలం వస్తుంది కదా అని చెప్పి కుళ్ళ గుట్టుడు మొదలుపెట్టింది మీ దగ్గర కుళ్ళనే అంటారా నెత్తి గట్టుకునేది కుళ్ళనే అంటారా కుళ్ళ గుట్టుడు మొదలుపెట్టింది ముసలమ్మ ఇక పాపం కళ్ళు కనబడతలేవు అప్పుడు కంటి వెలుగు ప్రోగ్రాం లేకుండా కేసీఆర్ గవర్నమెంట్ లేదప్పుడు కాంగ్రెస్ వాళ్ళ గవర్నమెంట్ కంటి సూపు కూడా మందగించింది ఆయనతో కుళ్ళ గుడుతా ఉన్నది కుడుతుంటే సూది ఊసిపోయింది దారంలోకి వెళ్ళి ఊసిపోయి కింద పడ్డది కొద్దిసేపు దేవులాడింది ఎంత వెతికినా దొరకలే దొరకకపోతే పక్కకు తిరిగింది ఆయన గోడ దిరిగి గోడ దిక్కు చూసింది చూస్తే గోడ మీద దేవుని బొమ్మ ఉన్నది దేవుని దిక్కు తిరిగి దేవుడా దేవుడా నాకు ఆ సూది దొరికితే నీకు ఆరు కిలోలు చక్కెర ఆరు కిలోలు బెల్లం ఆరు వందల కొబ్బరికాయలు కొడతా దేవుడా జల్లి సూది దొరికేటట్టు చెయ్యను అదట అనగానే కోడలమ్ వచ్చింది బయటికి అత్తానికి నాదే ఎవడన్నా ఆరు పైసల సూది కోసం ఆరు కిలోల చక్కర ఆరు కిలోల బెల్లం ఆరు వందల కొబ్బరికాయలు ఇస్తాడా ఎవడన్నా పిచ్చిలేసిందా నీకన్నాదట అంటే అప్పుడు అత్త ఏమన్నదట ఎరికేనా మహా చాలు అత్త ముసలామే ఏమన్నదంటే నీకు తెలియదే కొడల ముందు సూదైతే దొరకని రాదు తర్వాత దేవుడు వస్తాడా నన్ను అడుగుతాడా నన్ను వట్టుకుంటాడా ఆరు కిలో లేదు ఆరు గ్యారంటీ లేదని అడుగుతాడా అడిగేటవాడో కూడా నేను మళ్ళా దొరికితేనా అని చెప్పి చెప్పింది అర్థమైందా నేను చెప్పింది అర్థమవుతుందా నెత్తికెక్కిందా షాద్ నగర్ వాళ్ళు ముందే ఉషారు మీరు బాగా హుషారుగా ఉండాలి మోసాన్ని మోసంతో జయించాలి కాంగ్రెస్ వాళ్ళకు పక్కకెళ్ళి వెళ్ళి కర్ణాటకకి వెళ్ళి బాగా పైసలు వస్తున్నాయట బీజేపీ వాళ్ళకేమో అదాని పంపుతుండట పైసలు బాగా ఒక పని చేయండి ఒక పని చేయండి కాంగ్రెస్ వాడు పైసలు ఇస్తే బ్రహ్మాండంగా తీసుకోండి ఇయ్యకపోతే అడిగి తీసుకోండి ఏమాయ్ కర్ణాటక పైసలు బాగొస్తున్నాయట ఏడబెట్టుకున్నావు తీ అని చెప్పి గుంజుకోవాలి బీజేపీడు పైసలు ఇస్తే లగాయించి తీసుకోవాలి అదాని అదానిగా పైసలు గుజరాత్ పైసలు తప్పేం లేదు గుంజుకోవాలి మోసం పైసలు దొంగ పైసలు అవి తీసుకొని ఏం చేయాలి దబ్బన వాళ్ళు దేవుని మీద ఒట్టే దేవుని పటం మీద చేయిపెట్టు మాకే ఓటేస్తావని చెప్పి విమానం చేయి ప్రమాణం చేయ అంటే ఏం చేయాలి మనసులో తుప్పాలు 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 అనుకో ప్రమాణం చేయాలి చేసి బయటికి మాత్రం ప్రమాణం చేసినట్టు యాక్టింగ్ చేయాలి మోసాన్ని మోసంతో జయించి ఓటు మాత్రం అంజన్న గారి కారు గుర్తుకు బ్రహ్మాండంగా గెలిపించుకోవాలి వాళ్ళు ఎన్ని మారినాయి నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు రాసుకుని రానాడు ఇలా మీ షాద్ నగర్లో వంద పడకల ఆసుపత్రి అయింది నేను ఆ సర్కారు దవాఖానకు పోయి ప్రసూతి అయితేనే మా మెనమామ కేసీఆర్ గారిచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది ఆడపిల్ల ఉడితే పదమూడు వేలు మగపిల్లగాడు ఉడితే పన్నెండు వేల రూపాయలు వస్తాయనే మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి ఇలా షాద్ నగర్లో ఒకటి రెండు కాదు డెబ్బై ఒక్క వేల ఏడు వందల ముప్పై మూడు మంది రైతు సోదరులకు వానాకాలం నాటేసే టైం వచ్చిందంటే యాసంగి పంటకు నాటేసే టైం వచ్చిందంటే మన సెల్ ఫోన్లు టింగు 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 మనం మోగుకుంటా బ్రహ్మాండంగా ప్రతి పంటకు ఐదు వేలు రెండు పంటలకు పదివేల రూపాయల ఎకరానికి వచ్చిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా షాద్ నగర్లో ఈరోజు రైతు బీమా ఒక రైతు చచ్చిపోతే ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎవడు పట్టించుకున్న ప్రభుత్వం లేదు ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ ఒక వెయ్యి ఒక వంద తొంభై ఆరు మంది రైతులకు ఒక షాద్ నగర్ నియోజకవర్గంలో యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు దశ దిన కర్మ జరగక ముందే వాళ్ళ కుటుంబానికి ఏ ఇబ్బంది లేకుండా ఐదు లక్షల రూపాయల చెక్కు ఎల్ఐసి చెక్కు వాళ్ళ చేతిలో పెట్టిన మాట వాస్తవమైతే కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో అంజన్నకు ఓట్లతో ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం కేసీఆర్ కిట్లు ఎనిమిది వేల ఏడు వందల ముప్పై మందికి ఇవాళ మన నియోజకవర్గంలో వచ్చినాయి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ముబారక్ చెక్కులు ఎనిమిది వేల పద్నాలుగు ఆసరా పెన్షన్లు ముప్పై వేల ఏడు వందల అరవై మూడు ఇంకా చెప్పుకుంటా పోతే ఇంత లిస్టు ఉన్నది నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల లిస్టు నా దగ్గర ఉన్నది మిమ్మల్ని అందరిని నేను కోరేది ఒకటే తొమ్మిదేళ్ళల్లో మంచి పనులు చేసుకుంటా ఉన్నాం కరెంటు మంచిగా చేసుకున్నాం తాగునీరు మంచిగా చేసుకున్నాం బ్రహ్మాండంగా సాగునీరు ఇప్పుడే అంజన్న చెప్పిండు కొల్లాపూర్లో మన ముఖ్యమంత్రి గారు వచ్చి రంగారెడ్డి పాలమూరెత్తిపోతల పథకంలో బ్రహ్మాండంగా మొదటి పంపు ఆన్ చేసిండు తప్పకుండా షాద్ నగర్ నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఇచ్చేది నీళ్లు తెచ్చేది అంజయ్య యాదవ్ గారే ఇచ్చేది కేసీఆర్ తెచ్చేది అంజయ్య యాదవ్ గారే ఎవరన్ని బాస్ మాటలు చెప్పినా నమ్మొద్దు యాభై ఐదేళ్లలో ఆనాడు అధికారం ఇస్తే ఎందుకు తెలియ కృష్ణా నీళ్లు షాద్ నగర్కి ఇవాళ తొమ్మిదేళ్ళు కాగానే ఏమాయ నీళ్లు ఏమాయ లక్ష్మి లక్ష్మీదేవ్పురం అని మాట్లాడుతున్న వాళ్ళని నేను అడుగుతా ఉన్నా కొల్లాపూర్లో నీళ్లు మొదలైనవి ఇక్కడికి కూడా వస్తాయి ఐదు రిజర్వాయర్లు తయారవుతున్నాయి ఉద్దండాపూర్ కరివెన వట్టెం ఏదుల నార్లాపూర్ అన్ని తయారవుతున్నాయి లక్ష్మీదేవపురం కూడా మీరు సహకరించండి తప్పకుండా అవుతుంది ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళు ఎంత కపటం మనుషులు అంటే గుద్దుతారు నోట్ల పిప్పర్మెంట్ పెట్టినట్టే చేస్తారు కేసు లేసేది వాడే ప్రాజెక్టు కట్టద్దని కేసు లేసేది వాడే నాగం జనార్దన్ రెడ్డే కేసు లేసే మన పాలమూరు రంగారెడ్డి అతిపతల పథకం మీద మళ్ళీ వాళ్ళే ఇది ఎందుకు గాలే అదెందుకు గాలే అంటే మరి కేసు వేసినావు ఎందుకు కట్టద్దని చూసినావు పోడేమో నీళ్లు వాటా వంచడు ఎనిమిది వందల పదకొండు టీఎంసీల కృష్ణా నీళ్లలో మన వాటా ఎంత ఆంధ్ర వాటా ఎంత అంటే నిన్న తొమ్మిదిన్నర ఏళ్ళు అయిపోయాక నిన్న ప్రధానమంత్రి ఆఖరికి ఇప్పుడు ట్రిబ్యునల్ వేసిండు తొమ్మిదిన్నర ఏళ్ళు మనం కొట్లాడంగా కొట్లాడంగా మన ఎంపీ రెడ్డి గారు మన ఎంపీలు లొల్లి వెట్టంగా వెట్టంగా నిన్న ఆఖరికి ఒక ఉత్తరం రాసిండు ప్రధానమంత్రి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నాను బీజేపీ నీళ్ళ వాట తెలిచాడు కాంగ్రెస్ వాడేమో కేసులేసి ఆగం చేసే ప్రయత్నం చేస్తాడు అందుకే నేను అంటా ఉన్నా ఇవాళ అన్ని రకాలుగా మనకు శ్రీరామరక్ష కేసీఆర్ గారు ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి నేను ఇవాళ నేను చెప్పడం కాదు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి ఎవరు అసలు నేను చెప్తలేనిది క్యాప్టెన్ అమరేందర్ సింగ్ అని చెప్పి అక్కడ పంజాబ్ రాష్ట్రానికి మొన్నటి దాకా ముఖ్యమంత్రి ఉండే కాంగ్రెస్ పెద్ద మనిషి ఆయన స్వయంగా సోనియామ్మకు ఉత్తరం రాసిండు ఉత్తరంలో ఉత్తరంలో అమరేందర్ సింగ్ చెప్పిండు ఏమని ఒక ఆర్ఎస్ఎస్ మనిషి ఆర్ఎస్ఎస్ మనిషిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేస్తున్నావు సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ ఉండాలనా గంగల గల్వాలనా ఒక ఆర్ఎస్ఎస్ఓ తీసుకొచ్చి పీసీసీ ప్రెసిడెంట్ చేస్తే ఎట్లా నమ్ముతారు ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముందే దుర్మార్గులు వాళ్ళకు మొత్తం పైనుంచి కింది దాకా విషమే ఉంటది వాళ్ళు పైనుంచి కింది దాకా పూర్తి స్థాయి మైనారిటీలను వ్యతిరేకించేటోళ్ళు అట్లాంటి వాళ్లకు అని చెప్పి స్వయంగా క్యాప్టెన్ అమరీందర్ సింగ్ అనే మాజీ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి మీద ఉత్తరం రాసిండు ఇక్కడ ఉన్న మా మైనారిటీ సోదరులను కూడా నేను ఆలోచించమని కోరుతా ఉన్నా ఇవాళ ఒకడు అంటాడు బీజేపీ ఒకడు వస్తాడు మేం కాంగ్రెస్ బీ టీం అంటాడు కాంగ్రెస్ ఒక వస్తాడు మేం బీజేపీ బీ టీం అంటాం అంటాడు మాకేం కర్మ పట్టింది ఇంకొని బీ టీంగా ఉన్నందుకు మీ దయ ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు ఏ టీం గా ఉంటాం తెలంగాణ ప్రజల టీం గా ఉంటాం తప్ప ఏ అడ్డమైనోనికి బీ టీం గా ఉండే అవసరం కానీ దరిద్రం కానీ మనకేం వచ్చింది ఇవాళ టీం అంటూ ఏదైనా ఉన్నది ఈ రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవడైతే ఆర్ఎస్ఎస్ ఒక ఉన్నాడో వాడు ఇవాళ పూర్తిగా బీజేపీతో కలిసిపోయిండు నేను ఇవాళ చెప్తున్న షాద్ నగర్ లో రాశి పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఎన్నికలైన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు గెలిచేది పదో పన్నెండు మంది ఉంటారు ఆ పదో పన్నెండు మందిని తీసుకొని ఈ గాడ్సే గాడ్సే అంటే రేవంత్ రెడ్డి ఈ గాడ్సే తప్పకుండా బీజేపీనే చేరుతాడు బరాబర్ అందులోనే దొరుతాడు మీరు యాద్ చేసుకోండి बीजेपी ने जम पाउ खायम हनुमान माँ माइनॉरिटी सोदर लंगोरता आप एक बार सोचिए पिछले नौ साढ़े नौ सालों में के सी साहब ने कभी भी मजहब के नाम पे सियासत नहीं किया गरीब को गरीब की तरह देखा है गरीब को चाहे वो कोई भी मजहब का हो चाहे हिंदू हो मुस्लिम हो ईसाई हो सिख हो जो भी हो हर गरीब को अच्छे से अच्छे तालीम देने की कोशिश की आज हमारे माइनॉरिटी बच्चे और बच्चियों के वास्ते 200 से ज्यादा स्कूल के सीआर साहब ने के जरिए चालू किए साठ हजार से ज्यादा बच्चा आज वहां पढ़ रहा है एक एक बच्चे पे आज गवर्नमेंट हुकूमत एक लाख बीस हजार रुपया खर्च कर रही है आप तमाम भाइयों से बहनों से मेरी गुजारिश है आपको शादी मुबारक मिल रहा है अच्छे से अच्छे तालीम मिल रहा है और सबसे अहम बात आज पूरे मुल्क में जो एक माहौल है डर का माहौल एक खौफ का जो माहौल है आज वो तेलंगाना में नहीं है तेलंगाना में अमन है तेलंगाना में भाईचारा है तेलंगाना में गंगा जमुना तहजीब है एक दूसरे को भाई बहन की तरह देखने की एक रवैया है आप तमाम भाइयों से से बहनों से मैं गुजारिश गुजारिश करता हूं है हमारी कि जो आज हुकूमत तेलंगाना में आज बतुकम्मा पे अगर हिंदू बहनों को तोहफा देती है तो रमजान पे आज हमारे मुसलमान बहनों को तोहफा देने वाली केसीआर हुकूमत को केसीआर साहब के, से के सेक्युलर नजरिए को देखिए आप बीजेपी के बहकावों में या कांग्रेस के बदमाश प्रोपेगेंडा में आप बिल्कुल जज्बाती ना होइए किसी भी हाल में आज तेलंगाना में जो अमन है जो भाईचारा है जो तरक्की है इसको ना सिर्फ बरकरार रखना है इसको और मजबूत करना है इसको और तेजी से आगे ले जाना है में अंदर ही में कोरेद इकट्ठे हिंदूयना मुस्लिमयना क्रिश्चियनयना कुलमेदयना मतमेदयना అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న తండ్రి లాంటి నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి కేసీఆర్ గారి పాలనను మళ్ళొక్కసారి బ్రహ్మాండంగా ఆశీర్వదించండి తప్పకుండా ఒక మాట మాత్రం నేను చెప్తా ఇలా కాంగ్రెస్ తోడు ఆరు గ్యారంటీలని బీజేపీడు ఇంకేదో అని ఎవరు ఏం చెప్పినా మీకు తెలుసు అందరికంటే బాగా కేసీఆర్ గారు కూడా తొందరలోనే మన మేనిఫెస్టో ప్రకటించబోతూ ఉన్నారు వాళ్ళ తాత లాంటి మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చే మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చిన దానికంటే కుడిచేయి మరి వచ్చే మేనిఫెస్టో తొందరలోనే వస్తున్నది మరి అంజన్న ఒక మంచి మాట చెప్పిండు సిద్ధాపురం కాడ మూడు వందల ముప్పై నాలుగు ఎకరాల జాగున్నది అక్కడ ఒక ఐటీ హబ్ పెట్టాలన్నాడు తప్పకుండా ఏర్పాటు చేసుకుందాం మీరు కడుపు నిండా కడుపు నిండా అంజన్న కోట్లేసి గెలిపియండి తప్పకుండా అది కూడా చేసుకుందాం ఇంకొక మాట కూడా మన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో పెట్టి తీర్మానం చేసిండు రీజనల్ రింగ్ రోడ్ వస్తున్నది మీకు షాద్ నగర్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ వస్తున్నది రేపు అస్సల హైదరాబాదు ఈ రీజనల్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ మధ్యలో ఉండేదే అసలు హైదరాబాద్ కాబోతా ఉన్నది అదేవిధంగా మెట్రో కూడా కొత్తూరు దాకా రాబోతా ఉన్నది మెట్రో కూడా కొత్తూరు దాకా రాబోతా ఉన్నది ఇవన్నీ జరగాలంటే అంజన్న షాద్నగర్ దాకా రావాలంటుండు షాద్నగర్ దాకా కూడా వస్తుంది సార్ పెట్టిండి ఆల్రెడీ నువ్వు తప్పు చెప్తున్నావు కొత్తూరు కాదు షాద్ నగర్ అన్న మీద నిలువ పెడుతుండు నేను ఒకటే చెప్తున్నా మీరు ఇవన్నీ కావాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే అయితే ఇది తప్ప ఇవాళ వాళ్ళు వీళ్ళు అల్లా నాయకులైతే నాయకులు కావు నేను ఈ మధ్యన ఇక లాస్ట్కి ముగిస్తున్నా ఈ మధ్యన ఒక సినిమా చూసిన రంగస్థలం అని ఒక సినిమా చూసిన అందులో సినిమాల ఎలక్షన్ అవుతుంది ఊళ్ళే ఎలక్షన్ అయితే సర్పంచ్ ఎలక్షన్లా అందులో ఒక పాట పాడతాడు ఆ హీరో నాగన్న ఏ గట్టు మీదున్నావు తెలుసుకో నాగన్న అని చెప్పి పాట ఇవాళ నేను షాద్ నగర్లో ఉండే అంజన్నలను రామన్నను రాజన్నను సీనన్నను మహేందర్ అన్నను నాగన్నను అందరు అన్నలను అడుగుతా ఉన్నా ఒకటే అడుగుతా ఉన్నా ఏ గట్టున ఉందామో తెలుసుకోండి ఈ గట్టునేమో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన రైతు బంధు అంజయ్య యాదవ్ గారు కేసీఆర్ గారు ఆశీర్వాదంతో ఉన్నాడు ఆ గట్టునేమో అరవై ఏళ్ళు కాల్చుకొ తిని రైతులను సర్వనాశనం చేసిన రాబందు కాంగ్రెస్ ఆ గట్టున ఉన్నది ఈ గట్టునేమో మనకు నీళ్లు ఇచ్చిన అంజన్న ఉన్నాడు తాగునీరిచ్చిన సాగునీరు అంజన్న కేసీఆర్ గారు ఆశీర్వాదంతో ఇచ్చిన అంజన్న ఈ గట్టు మీద ఉన్నాడు ఆ గట్టు మీదనేమో మనకు అరవై ఏళ్ళు కన్నీళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ బీజేపీ ఆ గట్టు మీద ఉన్నాయి ఈ గట్టు మీద స్కీములు స్కీములు ఉన్నాయి పేదవాళ్ళ కోసం ఆ గట్టు మీద పేదలను దోసుకదినే స్కాములు ఉన్నాయి ఈ గట్టు మీదనేమో కారు ఉన్నది ఆ గట్టు మీద గాలందరూ ఆ గట్టు మీద ఉన్నారు అందుకే కారుకు ఓటేయండి అంజయ్ యాదవ్ గారిని గెలిపించండి షాద్ నగర్ అభివృద్ధిని నిరాటంకంగా కొనసాగించుకుందామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ గట్టిగా నాలి హైదరాబాద్ గుర్తుకే లేదు